నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హూ కిల్డ్ బాబాయ్ అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే దానికి ఇంకా దాని నిందితులు ఎవరైన తోటి తెలియలేదు. బట్ నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం తొందరలోనే వస్తుందని చెప్పారు. సో దానికి మీరేం చెప్తారు? సినిమా ట్రయల్స్ అయిపోయినాయి. సినిమా ట్రయల్స్ అయిపోయి ఇప్పుడు వాస్తవం చెప్తాను నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సినిమా ట్రయల్స్ అంటే వివేకం అనేటువంటి ఒక సినిమా వచ్చింది యూట్యూబ్లో, దానిలో ఎవరు చంపారో చెప్పేశారు. సో సినిమా ట్రయల్, జనరల్గా మీడియా ట్రయల్స్ చూసాం మనం. ఈ సినిమా కర్త కర్మ క్రియ ఎవరో తెలియదు, దానికి టైటిల్స్ ఏమి ఉండవు, ఎవరు తీశారో తెలియదు. కానీ అకార్డింగ్ టు వివేకం సినిమా A1, A2, A3 క్లారిటీ వచ్చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ కేసుకు సంబంధించి ట్రయల్ జరిపేసినాయి. జరిపేసి అవినాష్ రెడ్డి, ఆవిడ అవినాష్ రెడ్డి ప్రధాన పాత్ర ఉంది దీనిలో. అలాగే ఆయన్ని గైడ్ చేసినటువంటి పాత్రలో భారతీ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి A3గా ఉన్నాడు అనేది ఒక నిర్ధారణ చేసేసారు. నిజానికి వివేకం సినిమాలో కూడా నిర్ధారణ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా దాన్ని ప్రకటిస్తాను అని చెప్తున్నాడు. మరి వారి పార్టీకి చెందిన అభిమానులు, వారి పార్టీకి చెందినటువంటి విజువల్ మీడియా శ్రేణులు జరిపినటువంటి ట్రయల్ సారాంశాన్ని ఆయన చెప్పబోతున్నాడా, లేకపోతే ఇంకేదైనా కొత్త విషయం చెప్పబోతున్నాడా? ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సిపిని టార్గెట్ చేస్తూ ఎన్నికలలో ఈ బాబాయ్ హత్య అనే దాన్ని విపరీతంగా వాడారు. వివేకానందరెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు కూటమి విజయానికి ఆవిడ చేయాల్సినంత చేశారు కంట్రిబ్యూషన్. కాబట్టి ఇంత కంట్రిబ్యూషన్ చేసిన తర్వాత కనీసం ఆ కేసు గురించి ఏదో ఒక విషయం మాట్లాడకపోతే బాగోదని మాట్లాడుతున్నాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో ఇన్వాల్వ్ చేసి లోపల వేయాలనే ప్రోగ్రాం ఏదైనా ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనకు పెద్దగా శిక్షలు పడే అవకాశం లేదు అనేది న్యాయ నిపుణులు చాలా కాలం క్రితమే చెప్పేశారు. న్యాయ నిపుణులు చెప్పడం మాత్రమే కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి జ్ఞానులు కూడా, ఆయన న్యాయవాదే, ఆయన కూడా మొత్తం రిఫర్ చేశారు. నేను ఇందులో పెద్ద శిక్షలు పడే అవకాశం ఏం లేదు అని చెప్పాడు చాలా కాలం క్రితమే. ఓకే. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈరోజుకి భారతీయ జనతా పార్టీకి భయపడుతున్నాడు. ఈ భయపడుతున్నాడు అలాగే నిన్న బడ్జెట్ మీద కూడా ఆయన అక్కడ గొంతు విప్పలేదు. దానికి పాజిటివ్ గారు నెగిటివ్ గారు ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి లేదేమిటి అనేది మాట్లాడాల. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు అందరూ ఏదో మేరకు స్పందించారు. కానీ ఏపీలో వైఎస్ఆర్సీపీ నుంచి 4-5 నాయకులు ట్విట్టర్లో స్పందించారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అది కూడా జనాల్ని మిస్లీడ్ చేసే పద్ధతిలో స్పందించారు. అదేదో చంద్రబాబు నాయుడు ఏదో సాధించారని చెప్పుకుంటున్నాడు, సాధించింది ఏమీ లేదని చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు తప్ప కేంద్ర ఆర్థిక మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పందించలేదు, స్పందించే సందర్భం ఉన్నా కానీ స్పందించలేదు. అంటే ఏదో ఆయన గొంతుకు అడ్డం పడుతోంది. అడ్డం పడుతున్నది ఏమిటి? బాబాయ్ హత్య అనేది ఒక ప్రశ్న. ఇలా 100 సందేహాలు ఉన్నాయి ఆ కేసు చుట్టూ. అంటే ఆల్రెడీ రకరకాల పద్ధతుల్లో ట్రయల్స్ జరిగిపోయినాయి, కోర్టులో కాదు బయట. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరితోనూ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, దస్తగిరితో సహా రకరకాల ఇంటర్వ్యూస్లో వాళ్ళు రకరకాల విషయాలు ప్రపంచానికి చెప్పేశారు. వివేకానందరెడ్డి గారి పర్సనల్ వ్యవహారాలు చూసేటువంటి సెక్రటరీ ఒక అతను ఉన్నాడు. అతను అక్కడ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా, ఈ వ్యవహారాలు కూడా చూస్తాడు అతను. అతను కూడా మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు మాట్లాడాడు ఆయన. ఇలా ఏతావాత టోటల్గా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఏదో ఒక ప్రకటన చేయబోతున్నాడు ఆయన్ని కార్నర్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్న మాట వాస్తవం.
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు అని ప్రచారం చేశారు. ఆయన వచ్చాడు అసెంబ్లీకి, వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ధర్నాలో ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్న రాలేదు, ఇది అయిపోయిన తర్వాత వస్తాడు. జగన్మోహన్ రెడ్డిని లైవ్లో ఉంచటం, ఆయన పార్టీని సజీవంగా ఉంచటం అనేది భారతీయ జనతా పార్టీకి అవసరం. ఎందుకు అవసరము అంటే చంద్రబాబుని కంట్రోల్ చేయటానికి, కాంగ్రెస్ని లేవకుండా చేయటానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని లేవకుండా చేయటానికి వైఎస్ఆర్సీపీ అవసరం, జగన్మోహన్ రెడ్డి అవసరం. చంద్రబాబుని కంట్రోల్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం, వైఎస్ఆర్సీపీ అవసరం. అందుకని బీజేపీ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ఆయన ధర్నా చేస్తున్నాడు, ఆయనకి ఎవరో ఒకళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ ఎలాగూ ఇవ్వడు, అమిత్ షా కూడా ఇచ్చే అవకాశాలు తక్కువే. నడ్డా గారి మరొకళ్ళు కలుస్తారు, కలిసి ఒక విజ్ఞాపన పత్రం తీసుకుని తప్పకుండా ఈ విషయాలను పరిశీలిస్తామని చెప్పి అమ్మించేస్తాడు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారాడంటే ఇంకేదో ఉంది, బాబాయ్ వచ్చి ఒకటే అయి ఉండకపోవచ్చు, ఇంకా ఏవో ఉన్నాయి ఆయన మీద ఆయనకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో తనని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏవో ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఎక్కువ భయపడుతున్నాడు కేంద్రానికి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఆయన ఎంపీలు నలుగురు మొన్న ఓం బిర్లాకే ఓటేశారు స్పీకర్ ఎన్నికల్లో. అది మాత్రమే కాదు, ఇంకో ప్రచారం జరుగుతోంది. ఈ బడ్జెట్ సమావేశాలు హడావిడి ముగిశాక వైఎస్ఆర్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇన్ టోటల్ మొత్తం వెళ్ళి బీజేపీలో చేరతారు అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీకి జగన్కి ఏదో కనిపించని బంధం ఏదో నడుస్తుంది అనేది చంద్రబాబు నాయుడుకి అర్థమవుతోంది. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఏదో మేరకు లోపలేసేస్తే బాగుంటుంది అనేది ఏదైనా అనుకుంటున్నాడా, అందులో భాగంగా ఈ కేసును ఎక్కువ గెలుకుతున్నాడా అనేది చూడాలి. సపోజ్ అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయితే ఇంకా హూ కిల్డ్ బాబా అనే దానికి సమాధానం లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ చల్లని చూపులో ఉన్నంతకాలం మన అరెస్ట్ చేయరు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఆ ఉద్దేశంతోనే అతను చేరితే బీజేపీలో చేరాలి. అసలు టోటల్గా ఈ పార్టీయే బీజేపీకి తోక పార్టీగా ఉంది కదా, ఈ పార్టీని విలీనం చేసుకోవాలనే మూడ్లో బీజేపీ లేదు. ఇది బతకాలి, ఇది ఇండిపెండెంట్గా ఉండాలి, ఉండటం ద్వారా దీంతో చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఈ ప్రచారాలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా వెళ్ళి బీజేపీలో చేరిపోతారనే ప్రచారం కూటమి గెలిచిన క్షణం నుంచి మొదలైపోయి నడుస్తోంది. అటువంటిది చేయరు వీళ్ళు, ఎలాగో మన కాంపౌండ్ మనుషులే అనే విషయం వాళ్ళకి తెలుసు. అది ప్రూవ్ అయింది మన ఓం బిర్లాకు అనుకూలంగా వాళ్ళు ఓటేయటం. దీంతో పాటు వీళ్ళ అవసరం చాలా ఉంది, అంటే వైఎస్ఆర్సీపీ అవసరం బీజేపీకి చాలా ఉంది. బీజేపీ వైఎస్ఆర్సీపీని బతికించడం ద్వారా చాలా ప్రయోజనాలు ఆశిస్తుంది, అందుకని ఎంపీలను చేర్చుకోవడం అనే పని కూడా చేయరు. కానీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బీజేపీ ఈయన్ని ఏదో రకంగా వాడాలని చూస్తోంది అని అర్థమైనటువంటి చంద్రబాబు ఏమైనా తొందరపడతాడా? తొందరపడితే కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది? అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే తీసుకెళ్లి లోపలేసి విచారణ చేయవచ్చు, కాకపోతే లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, అది చేస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా గవర్నర్ పర్మిషన్ అవసరమా లేదా స్పీకర్ పర్మిషన్ సరిపోతుందా అనే చర్చ జరిగింది. అలా ఈయన్ని ముందు అరెస్ట్ చేసి ఒక పిటిషన్ వేసి పర్మిషన్ తెచ్చుకుని కేసులు పెడతారు, అది ఇష్యూ కాదు. ఓకే, కానీ తను ఏదో మేరకు వైఎస్ఆర్సీపీని సీరియస్గా కంట్రోల్ చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉంది. వైఎస్ఆర్సీపీని బతికించాలని కూటమిలో భాగస్వామైన బీజేపీ అనుకుంటోంది, ఇది కాంట్రడక్షన్. అక్కడ ఈ గేమ్ నడుస్తోంది, బయటకి కనిపించని గేమ్ నడుస్తోంది టీడీపీ బీజేపీల మధ్య వైసీపీ గురించి ఎవరు గెలుస్తారు అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు ఏదో మాట్లాడేశాడు అంతే, సీరియస్ డెసిషన్ అయి ఉండకపోవచ్చు కూడా, ఒక మాట అన్నాడు కొంచెం భయపెట్టడానికి. ఏ మేరకు కదులుతాడు అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.